2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురువారం ప్రకటించారు. రాష్ట్రంలో మరియు లోక్సభ ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం మరియు కేంద్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకుంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం రాష్ట్రం నుంచి పోటీ చేయడానికి ఇష్టమని ప్రకటించారు. 2019 గాజువాక, భీమవరం రెండు స్థానాల నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు. నేను పోటీ చేద్దాం అనుకుంది ఎమ్మెల్యేగానా ఎంపీగానా అని అనుకున్నాను. సమస్య ఏముందంటే చాలామంది పెద్దలు నన్ను కోరుకున్నారు మీరు రెండిట్లో పోటీ చేయమని. కానీ కన్ఫ్యూజన్ ఏముంటుందంటే క్రాస్ ఓటింగ్ ఉంటుందా, నిలబడతావా లేదా, ఇవన్నీ ఉన్నాయి. అది ఎలా చేద్దాం ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను. నిన్న భీమవరం పులపర్తి ఆంజనేయులు గారికి ఇచ్చాను, తిరుపతి ఏమో మన సీనిక మన జంగం శ్రీనివాసులు గారికి ఇచ్చాను, గాజువాకేమో తెలుగుదేశం వాళ్ళు తీసేసుకున్నారు అనుకుంటాను ప్రస్తుతానికి. సో పోనీ పిఠాపురం తీసుకుందామంటే మా ఉదయం ఉన్నాడు ఇక్కడ. సో ఉదయం ఏం అడగాలి తెలియట్లే. సో ఉదయం అడిగి పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను. పిఠాపురం నేను 2009 నుంచి కూడా 2009 నుంచి కూడా 2009 నుంచి కూడా 2009 నుంచి కూడా అందరూ 2014 పార్టీ పట్టగానే ఫస్ట్ నాకు పిఠాపురం నుంచి అడిగారు పోటీ చేయమని. మళ్ళీ తెలంగాణలో అడిగారు పోటీ చేయమని, మళ్ళీ పిఠాపురం నుంచి వచ్చింది, రెండు చోట్ల నుంచి వచ్చింది ముందుగా. కానీ పిఠాపురం నేను ఎందుకు పోటీ చేయట్లేదు లాస్ట్ టైం అంటే, నేను రాష్ట్రం కోసం ఆలోచించేవాడిని. నేను నిజంగా చెప్పండి, నా ఎన్నికల గురించి నేను ఎప్పుడు ఆలోచించలా. నేను మ్యాక్సిమం అనుకున్న అనంతపురం అర్బన్కి నిలబడదాం అలా, అనంతపురం జిల్లాలో నిలబడదాం. అందుకు 2015 పార్టీ ఆఫీస్ అక్కడి నుంచే ప్రారంభించాను, మంగళగిరి నుంచి ప్రారంభించాను, అక్కడి నుంచి ప్రారంభించాను అనంతపురం నుంచి. కానీ దాన్ని ఎందుకో, దాన్ని ఇప్పుడు నేను ఒక బాధ్యతను మోస్తున్నప్పుడు, నేను ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని మోసుకెళ్లే వ్యక్తుల సమూహం లేదు నాకు అక్కడ. అందుకని వదిలేయాల్సి వచ్చింది. తిరుపతి ఆల్రెడీ ఇచ్చేసాం, మనం ఎన్నిసార్లు చెప్పండి. ఇప్పుడు ఇదేంటంటే జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. నా గురువు దత్తాత్రేయుల అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మస్థలం అది, శక్తిపీఠం అది, అక్కడి నుంచి పోటీ చేస్తాం. అనంతపురంలో కొడదాం తర్వాత భవిష్యత్తులో, ఇప్పుడు పొత్తు కొట్టనే తర్వాత జనసేన కొడదాం. ఎంపీగా పోటీ చేయాలా లేదా అనేది కొద్ది రోజుల్లో ఆలోచన. అంటే నాకే ఒక అదే, ఇవన్నీ ఎస్లు ఉన్నాయి నోలు ఉన్నాయి, అది ఎట్లాగనేది నాకైతే మనసులో ఎమ్మెల్యే ఉంది. అందుకే నేను దాని మీద ఏం వ్యాఖ్యానించట్లేదు. పెద్దలతో మాట్లాడి నా నిర్ణయం చెప్తాను వాళ్ళకి.